ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక దందా తయారైంది అన్నట్టు. గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎన్పీఏ గారు ఇద్దరు బదులుకొని వాడు ఎన్పీఏ డిక్లేర్ చేయ, వీళ్ళు లక్షల కోట్లు మంజూరు చేయ, దీనిలో లక్షల కోట్లు కమిషన్లు తీసుకోవాలి. పెద్ద దందా, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. 12 లక్షల కోట్లు ఇచ్చింది ఇప్పటికీ. మహత్తరమైన పరిపాలన, మేక్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క బృహత్తరమైన ఆలోచనలు అద్భుతమైన అవలంబిస్తే ఎన్పీఎల్ తగ్గాలి కదా. నార్మల్లీ వన్ వాట్ ద పీపుల్ ఎక్స్పెక్ట్ అండి. కోఆపరేటివ్ ఫెడరలిజంతోని, సమాఖ్య స్ఫూర్తితోని, సహకార స్ఫూర్తితోని టీమిండియా పనిచేస్తే ఎన్పీఎల్ తగ్గాలి కదా దేశంలో. ఎందుకు 10 టైమ్స్ పెరిగిందండి? 2 లక్షల కోట్ల ఎన్పీఏ 20 లక్షల కోట్ల పెరిగిందంటే ఇది మీ యొక్క అద్భుతమైన పనితనానికి నిదర్శనమా? ఇది దేనికి సంకేతం? లేకపోతే మీరు చేస్తున్నటువంటి భయంకరమైన లక్షల కోట్ల కుంభకోణమా? వాట్ ఈస్ దిస్? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ ఆన్సర్. పెద్ద రికార్డు నీతి ఆయోగ్, మాన్య ప్రధానమంత్రి మోదీ గారి యొక్క మేధో సంపత్తి, కేంద్ర ప్రభుత్వం యొక్క మేధో సంపత్తి నెట్ రిజల్ట్ ఏంటండి? ఎన్పీఏ ఇంక్రీజెస్ బై 10 ఫోల్డ్స్ ఫ్రమ్ 2 లాక్ క్రోర్స్ టు 20 లాక్ క్రోర్స్. అండ్ బ్యాంకుల రుణాల ఎగవేతలు 100 లక్షల కోట్ల పోతాయి. ఇదేం దీని ఇది దేనికి సంకేతం? ప్రగతి సంకేతమా? మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఎక్కడ ప్రొడక్షన్ పెరిగింది, ఎక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది? నీతి ఆయోగ్, ప్రధానమంత్రి గారు అందరు కలిసి మాకు ఎవరికి సంబంధం లేకుండా చెప్పిన ఏంది? మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే పతంగులు ఎగిరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? దీపావళి దివ్యలు, దీపావళి దీవెంతలు, దీపావళి టపాసులు, మనం షేవింగ్ చేసుకునే బ్లేడ్లు, గోళ్ళు కట్టించుకునే నెయిల్ కట్టర్లు, మొబైల్ ఫోన్స్, అవేంటి పీపీఈ కిట్లు, నేషనల్ ఫ్లాగ్స్, ఇవన్నీ చైనాకి వెళ్ళేస్తే ఇది ఏమనుకోవాలి? ఇది మేక్ ఇన్ ఇండియానా? దిగుమతులు తగ్గన్నా, దిగుమతులు పెరగన్నా, ఇండియా ల్యాండ్ మాస్, ఇండియా యొక్క భూభాగము 83 కోట్ల ఎకరాలండి. మీరు రాసుకొని పనికొస్తుంది. ఇండియన్ ల్యాండ్ మాస్ ఎకర్స్లో లెక్క పెట్టినట్టయితే ఇట్ ఈస్ 83 క్రోర్ ఎకర్స్. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అద్భుతమైన సదుపాయం ఇండియా. 140,000 కోట్ల పామాయిల్ దిగుమతి, ఇదా దేశం? ఇదా నీతి ఆయోగ్ యొక్క మేధో సంపత్తి? కేంద్ర ప్రభుత్వం యొక్క బహుముఖ ప్రజ్ఞ దానికి సంకేతమైంది? ఏమనుకోవాలి? మీ దుర్మార్గమైన పాలసీల వల్ల, మీ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల అద్భుతమైన నూనె గింజలు పండించాల్సిన రైతులు ఢిల్లీ సరిహద్దు కడబోయి ధర్నాలు చేయాల్సి, నెలల తరబడి ధర్నాలు చేస్తారు. ఎందుకు చేస్తారు రైతులు? వాళ్ళకి పండ్లేకనా? ఏం కారణం? మొత్తం ప్రైవేటైజేషన్, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, అగ్రికల్చర్ మార్కెట్లు, చివరికొస్తే కరెంటు. రోజు స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు, వాళ్ళు ఆ కరెంటు విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఇప్పుడు 8 తారీఖు నాడు నుంచి ఏదో ధర్నా చేస్తామని ఇవాళ పేపర్లో చూసండి. ఏమి దిక్కు మళ్ళీ ఈ దౌర్భాగ్యం? ఈ బ్యాంకుల రుణాలు ఎగవేతింది, బ్యాంకుల లూటీ లేంది. మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు దాదాపుగా 100 లక్షల కోట్లు, 300 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంకులకు విత్డ్రా చేసుకొని పారిపోతున్నారు బయట దేశాలకు. ఇనీషియల్ ఫేజ్లో ఇండియా నుంచి జరిగింది ఏంది? బ్రెయిన్ డ్రెయిన్, మేధో సంపత్తి అంతా బయటికి వెళ్ళిపోయి మాకిడ స్థానం లేదా. ఇవాళ క్యాపిటల్ డ్రెయిన్ అవుతూ ఉంది. విదేశీ మారక నిల్వలు ఆరతి కర్పూరంలాగా కరిగిపోతున్నాయి, హరించుకుపోతున్నాయి.
హెచ్చరిస్తున్నారు ఆర్థిక మేధావులందరూ కూడా. రేపు డెఫినెట్గా శ్రీలంక లాంటి పాకిస్తాన్ లాంటి పరిస్థితులు మనకు కూడా దాపరిస్తే జాగ్రత్త అని చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. దీనికి టార్గెట్ ఎవరు పెడతారు? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులకి పాప కాపాడుకొని నోరు కట్టుకొని ఇచ్చేటువంటి కొన్ని సబ్సిడీ పథకాలను ఉచితాలను ప్రచారం చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ దొంగలకు కట్టబెడతారా? అవి కావా ఉచితాలు? పేద ప్రజలను నోలు కొట్టాలి, కాకులను కొట్టాలి, గద్దలకేయన్నా ఏం నీతి? ఎక్కడ నీతి ఇది? చాలా బాధతో నేను అనుకున్నది ఏంటంటే, కనీసం నీతి ఆయోగ్ పోతే 4 నిమిషాలు మాట్లాడాలి, 4 గంటలు కూసోవాలి. ఆ పలికాయలు బుక్ ఉంటా, మన బుక్ ఉంటా, అవన్నీ ఏం చేయండి పెడతారు. అక్కడ ఇన్ని పుట్నాలు, ఇన్ని పలికాయలు, 2 కాజు పలుకులు ఒకటి ఒకటి పెడతారు. ఇక పొద్దువనోడల్లా దీన్ని కూడా కూసోవాలి, అంతే ఏమిది. అడిగి పోయి ఆ 4 నిమిషాలు చెప్తే ప్రభావం పడదు, కనీసం ప్రొటెస్ట్ చేస్తానన్నా. ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేసినా దేశం అంతా చర్చిస్తారు? ఇప్పుడు జరగాల చర్చ. ఐ వాంటెడ్ ఇట్. హా, ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం నా మీద కోపం రావచ్చు కాక, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ డెమోక్రసీ, ఐ హ్యావ్ ఎ రైట్. తప్పకుండా దేశానికి సందేశం పోవాలని నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాను. నీ ఉత్తరంలో రాసిన క్లియర్గా రాసిన ఈ విషయాలని చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తున్నా కానీ దానిలో ఇవన్నీ ఇంచుమించు మెన్షన్ చేసిన నేను. చాలా బాధతోని దుఃఖంతో ఈ మీటింగ్ నేను వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి, దెర్ ఇస్ నో యూస్. నేను నా నిరసన తెలియజేస్తా ఉన్నా, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చమని కోరుతూ ఎక్కడ రాసిండి. ఊరికే తమాషాకు దానికి దీనికి కాదు.